బోని కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం వకీల్ సాబ్. మూడేళ్ల తర్వాత పవన్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అలాంటిది పవన్ రీఎంట్రీ మంచి మెసేజ్ ఉన్న కదా, కమర్షియల్ విలువలతో కూడిన వకీల్ సాబ్ వంటి చిత్రానికి మామూలుగా కలెక్షన్లు వస్తాయా? సరిగ్గా అదే జరిగింది. శుక్రవారం 9న విడుదలైన వకీల్ సాబ్ ఏకంగా కలెక్షన్ల సునామీనే సృష్టించింది. వకీల్ సాబ్ సినిమాకి ఆంధ్రాలో ఊహించిన అడ్డంకి ఏర్పడింది. తొలి రోజు టికెట్లు హైక్స్ తగ్గడం, బెనిఫిట్ లో రద్దు చేయడంతో కలెక్షన్లు తగ్గుతాయని అంతా భావించారు. కానీ సాయంత్రానికి కోర్టు టికెట్స్ హైక్స్ ని అంగీకరించింది. దీంతో మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఏకంగా 32 కోట్ల షేర్, 44 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇది పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ గా నిలిచింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో సుమారుగా 1.82 కోట్లు, ఓవర్సీస్ లో 2.40 కోట్లు కలెక్షన్లను ఈ సినిమా తన ఖాతాలో వేసుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే 36.46 కోట్ల షేర్, 52.4 కోట్ల గ్రాస్ కలెక్షన్ను సాధించింది వకీల్ సాబ్. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అంజలి, నివేదా థామస్, అనన్య ప్రకాష్ రాజులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించగా పిఎస్ వినోద్ కెమెరామెన్ గా పనిచేశారు.